టీమిండియా విజయ్ శంకర్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అయినప్పటికీ అటు బ్యాట్ తో ఇటు బంతితో ఆకట్టుకున్న దాకాలు పెద్దగా లేవు సన్ రైజర్స్ తరఫున కూడా గత రెండు మ్యాచ్లకు ముందు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు కానీ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో మనీష్ కు చక్కటి సహకారం అందించిన విజయ్ శంకర్ అజయ్ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించాడు మనీష్ పాండే దూకుడుగా ఆడగా విజయ్ శంకర్ నెమ్మదిగా బ్యాటింగ్ చేసినప్పటికీ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు కుదురుకున్నాక దూకుడు పెంచాడు ఆర్చర్ బౌలింగ్ లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి ఆశ్చర్యపరిచాడు మొదట రెండు ఓవర్లలో వార్నర్ బేస్టోన్ అవుట్ చేసిన పన్నెండో ఓవర్ లో మాత్రం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు ఇక మూడు ఓవర్లలో ఎనిమిది రన్స్ మాత్రమే ఇచ్చిన ఆచార్ ఇన్నింగ్స్ పదహార ఓవర్ లో తన చివరి ఓవర్ వేశాడు మూడు ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన జోఫ్రా ఆచార్ ఈ ఓవర్ లో మాత్రం తేలిపోయాడు మనీష్ పాండ్యా కు ఛాన్స్ ఇవ్వకుండా ఆ ఓవర్ మొత్తం బ్యాటింగ్ చేసిన విజయ్ శంకర్ తొలి బంతిని మిడాఫ్ దిశగా ఫోర్ కొట్టాడు తర్వాత బంతిని మిడాన్ వైపు అలాగే మూడో బంతిని బౌలర్ తల మీదుగా ఫోర్ బాదాడు ఆఖర్ బంతికి సింగిల్ తీయడంతో ఆ ఓవర్ లో పదమూడు రన్స్ వచ్చాయి దీంతో సన్ రైజర్స్ విజయానికి నాలుగు ఓవర్లలోనే ఇరవై నాలుగు రన్స్ గా సమీకరణ మారింది బ్యాటింగ్ లో అంతంత మాత్రంగానే రాణిస్తున్న విజయశంకర్ ఆర్చర్ లాంటి అత్యుత్తమ బౌలర్ బౌలింగ్ లో హ్యాట్రిక్ ఫోర్ కొట్టడం ఆశ్చర్యానికి గురి చేసింది తొలి రెండు ఓవర్లు నిప్పులు చెరిగే బంతులు వేసిన ఆర్చర్ మూడో ఓవర్ల ప్రభావం చూపలేకపోగా నాలుగో ఓవర్ లో సగటు బౌలర్ ను తలపించాడు మ్యాచ్ అనంతరం విజయశంకర్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ నాకు డూఆర్ డై లాంటిది ఈ సీజన్ లో అంతకు ముందు పద్దెనిమిది బాల్స్ మాత్రమే ఎదుర్కొన్నాను ఇది మంచి ఛాలెంజింగ్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం కోసం ఎదురు చూస్తున్నా ఇలాంటి పరిస్థితుల్లో రాణిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని విజయశంకర్ తెలిపాడు అలాగే మేము అలాగే ఆర్చర్ బౌలింగ్ లో హ్యాట్రిక్ ఫోర్ల గురించి మాట్లాడుతూ ఇక క్రీజ్ లో కుదురుకున్నాం మ్యాచ్ చివరి దశకి చేరుకుంది బౌలర్ ఎవరని తేడా లేకుండా ఆడాలనుకుని నిర్ణయించుకొని హ్యాట్రిక్ ఫోర్ ను కొట్టానని విజయశంకర్ తెలిపాడు